వీర్ నీకు తెలుసా, ఈ రోజు మంత్రి గారు ఫుర్సత్ గంజ్ లోని కొత్త పవర్ ప్లాంట్ ని ప్రారంభించడానికి వస్తున్నారట. అది చాలా మంచి విషయం. ఇంకా ఫుర్సత్ గంజ్ లో కరెంట్ కి కొరత ఉండదు. చూడండి పిల్లలు, నేను కేకులు తయారు చేశాను, ఎవరు తింటారు? చూడండి తాతయ్య, కమ్మని భోజనం ఉన్న చోటని జింటు తప్పక ఉంటాడు. తాతయ్య గారు, తాతయ్య గారు, తాతయ్య గారు, నేను కేవలం మిమ్మల్ని నమ్ముతున్నాను, అందుకని మీరు ఈ ఉత్తరాన్ని జాగ్రత్తగా చదివి ఏదో ఒకటి చేయండి ప్లీజ్. వాళ్ళకి నా మీద అనుమానం వచ్చింది, అందుకే వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను వెళ్తున్నాను. ఇవిగో పిల్లలు, కేకులు తినండి. వీర్, ఒక మనిషి లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఏమి రాశాడో విను. నేను చిన్నప్పటి నుంచి ఫుర్సత్ గంజ్ లో ఉంటున్నాను, అందుకే నేను ఫుర్సత్ గంజ్ క్షేమాన్ని కోరుకుంటున్నాను. నేను ఏ మనిషి దగ్గర పనిచేస్తున్నానో అతను ఇవాళ పవర్ ప్లాంట్ లో ఉదయం 11 గంటలకి నాయకుడు రిబ్బన్ కట్ చేసే సమయంలో పేరుడు పదార్థాన్ని పేల్చబోతున్నాడట. ఆ ప్లాంట్ ని ధ్వంసం చేయబోతున్నాడట. దయచేసి పవర్ ప్లాంట్ ని కాపాడండి. ఈ ఎన్వెలప్ లో ఒక చిప్ కూడా ఉంచబడింది, అందులో ఆ మనిషి యొక్క ఫోటోలు, అన్ని వివరాలు కూడా ఉన్నాయి. అతనే ధ్వంసం చేయబోతున్నాడు, దయచేసి ఎవ్వరిని నమ్మకండి. తాతయ్య, ఆ చిప్ ఎక్కడుంది? కింద చూడు, బహుశా ఎన్వెలప్ తెరిచేటప్పుడు కింద పడిపోయి ఉండు. 11 గంటలు అవ్వడానికి ఇక అరగంట టైమే ఉంది. నేను పవర్ ప్లాంట్ కి వెడతాను, మీరు ఆ చిప్ ని వెతకండి. చిప్ వెతకాల్సిన అవసరం ఏముంది తాతయ్య? జింటు మూలంగా దాన్ని ఎక్కడికి తెప్పించచ్చు కదా. వద్దు ఇమిలి, పేరుడు పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఒకవేళ ఆ పేరుడు పదార్థం కదలికల్లోనే పేలొచ్చు, అందుకే ఆ మనిషి కోసం వెతకడం చాలా ముఖ్యం. రా ఇమిలి, నువ్వు నాతో రా. జింటు, మనం ఒక మైక్రోచిప్ ని వెతుకుతున్నావు, ఈ సామాన్ల మధ్యలోనే ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. నీ ఇంద్రజాలంతో వెతుకు, త్వరగా. వీర్, ఇదిగో చూడు నా విమానం. ఇదిగో చూడు నా విమానం. మీరు ఈ విమానాన్ని ఎందుకు తయారు చేశారు? ఈ రోజు స్కూల్లో విమానాలు తయారు చేసే పోటీ ఉంది, అందులో మేము పాల్గొంటున్నాం. అసలు విమానాల తయారీ పోటీ అంటే ఏమిటి? అందులో అందరం చిన్న చిన్న విమానాన్ని తయారు చేసి ఎగరేస్తాం. ఎవరి విమానం బాగుండి ఎక్కువ దూరం ఎగురుతుందో అందులో వాళ్ళు ఫస్ట్ వస్తారన్నమాట. ఏంటి వీర్, ఇవాళ పోటీ పెట్టుకుందామా? ఎవరి విమానం పోటీలో గెలుస్తుందో చూద్దాం. అలాగలాగే పద. మ్యాడ్ మ్యాక్స్ కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. నా కల ఎప్పుడు నిజమవుతుందో అర్థం కావడం లేదు. బాస్, మీ కల నిజమవుతుంది, ఇవాళే అవుతుంది. ఈరోజు ఫుర్సత్ గంజ్ లో విమానాల పోటీలు జరుగుతున్నాయి, అందుకు నేనొక గొప్ప పైలట్ ని తీసుకొచ్చాను. అతను వీరిని పట్టుకుంటాడు. నాకు గొప్ప పైలట్ అక్కర్లేదు, నాకు ఆ ప్రేమ్ సహాయ రోబోట్ కావాలి. మ్యాడ్ మ్యాక్స్ కి సంతోషం కలిగింది, చాలా చాలా సంతోషం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. చూడు పైలట్, నువ్వు నీ విమానం సాయంతో డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని బంధించి తీసుకురా.
చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. ఎందుకనో అలాంటి ఐడియాలు నాకు రావడం లేదు. ఇక వీర్ తప్పించుకోలేడు. బాస్ ఏమైంది బాస్? టింబక్టూన్ నువ్వు రెడీయా? రెడీ బాస్. ఇదిగో ఈ గ్లౌస్ తొడుక్కో. బాస్ బాస్, నా శరీరం మెటల్ అయిపోయింది. ఓ మెటల్ షీల్డ్ నిన్ను వీరు పంపించే ఎలక్ట్రిక్ ఇంకా మ్యాగ్నెటిక్ కిరణాల నుండి కాపాడుతుంది. నీ అసలు శక్తులన్నీ ఆ గ్లౌస్ లోనే ఉన్నాయి. ఎలాంటి శక్తులు బాస్? టింబక్టూన్, నీ చేతులకు తొడుక్కున్న మెటల్ గ్లౌస్ తో నువ్వు ఏ మనిషినైనా తాకేవనుకో, వెంటనే వాళ్లలో వేగంగా కరెంటు ప్రవహిస్తుంది. నువ్వు ఏ మెషిన్ అయినా తాకేవనుకో, అప్పుడు ఆ మెషిన్ లోని శక్తులన్నీ క్షీణించిపోయి నీలో ప్రవేశిస్తాయి. ఆ శక్తులన్నీ ఏ బ్యాటరీ వైనా కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ వైనా కావచ్చు. బాస్, మీరు జీనియస్, సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. వెళ్ళు, వెళ్ళి ఆ ప్రేమ్ సహాయ రోబోట్ అయిన వీరికి షేక్ హ్యాండ్ ఇవ్వు. అతని శక్తులన్నీ నీలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు అతన్ని ఎత్తుకుని ఇక్కడికి తీసుకుని రా. వెళ్ళు. అలాగే బాస్, నన్ను ఆశీర్వదించండి. లాభంతో తిరిగి రా. ఇతను టింబక్టూన్. వీర్ని పట్టుకోవడానికి ఏదో శక్తులతో వచ్చినట్టున్నాడు. వెంటనే వీర్తో చెప్పాలి. నేను చాలా శక్తివంతుణ్ణి, నేను బలవంతుణ్ణి. ఇమ్లీ, మనం ఇక్కడ నుంచి ఇతన్ని దూరంగా తీసుకువెళ్ళిపోవాలి. అందరి ముందు నేను నా శక్తుల్ని ఉపయోగించలేను. వీర్, జింటూని పిలు. తను వాళ్ళింటికి వెళ్ళి 7 రోజులయ్యింది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అవును వీర్, తను లేకపోతే ఏమీ తోచడం లేదు. నేను తనని ఇప్పుడే పిలుస్తాను. తను మనల్ని మర్చిపోయాడు. నా చిటిక శబ్దం విని కూడా తను రావడమే లేదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. జింటూ, నువ్వు ఎక్కడున్నావు? జింటూ, నా మాటలు వినిపిస్తున్నాయా? జింటూ, నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. మా వాళ్ళు నన్ను బయటికి రానివ్వడం లేదు. నేను ఇప్పుడే వస్తాను, కాసేపు ఆగు. త్వరగా రా జింటూ, నువ్వు లేకపోవడం వల్ల నాకేం తోచట్లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను. త్వరగా రా, మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. నాకు కూడా కొన్ని రోజులు వీరి దగ్గర ఉండాలనుంది, కానీ యజమాని లేకుండా నేను దీపంలోంచి బయటకు వెళ్ళలేను కదా. జింటు సహాయం తీసుకోవాల్సింది. జింటు, నువ్వెలా ఉన్నావు? పింటు, నువ్వేం చేస్తున్నావు? ఇలా చేయకూడదు పింటు. నువ్వు బాగా ఎంజాయ్ చేశావు. ఇప్పుడు నా వంతు. ఈ వాటి నుండి వీర్ నా యజమాని. ఇకపై నువ్వు ఈ బాటిల్లోనే ఉండాలి.
జింటు త్వరగానే వచ్చేస్తాడు. నేను ఇప్పుడే తనతో మాట్లాడి వస్తున్నాను. అదిగో జింటు వచ్చేసాడు. హాయ్ జింటు, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయావా? ఏమి ఇమ్లి అన్నమాట, అతను చుల్బుల్. తన గురించి జింటు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ ఇమ్లి, సారీ నేను రావడం లేట్ అయిపోయింది. ఇక్కడికి రావడానికి చాలా తంటాలు పడ్డాను. ఎవరూ నన్ను ఇక్కడికి రానివ్వలేదు. విమానంలో భోజనం చాలా చాలా బాగుంటుంది. మేము సిమ్లా నుంచి విమానంలో వచ్చేటప్పుడు మాకు చాలా రుచికరమైన భోజనం పెట్టారు. రుచికరమైన భోజనమా? పదండి, అందరం చప్పట్లు కొడుతూ కలిసి భోంచేద్దాం. వచ్చారు.